అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు, మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం, నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మళ్ళమ్మని సహకారం ఇవ్వాలో అన్నీ తెలుసుకొని నాకు చెప్పండి. నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను, అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారు రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాం. మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు, నిన్న ప్రజలు 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడం కానీ, ఒక్క మంత్రి రావడం కానీ, ఒక ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చారు, ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలామంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు. ఈరోజు ఈ ప్రాంతం నాశనం అవడానికి ప్రధాన కారణం ఎర్ర కాలువ. ఇది జంగారెడ్డి గూడెంలో స్టార్ట్ అయి మళ్ళీ భీమవరంలో ఎండ్ అవుతుంది. ఈ కాలువ అస్తవ్యస్తంగా ఉంది. ఈ కాలువ వల్ల సుమారుగా 20 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బైనా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ 5 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చిన నుంచి పడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు, రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఇదో కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్నీ ఒక్కసారే చేసేయాలి, మేము అడిగినవన్నీ జరిగిపోవాలంటే మా చేతిలో అద్భుత దీపం ఏమి లేదు. పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది 12 లక్షల కోట్ల అప్పులు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి, ప్రభుత్వానికి సరఫరా చేసినటువంటి వెండర్స్కి 150,000 కోట్ల అప్పులున్నాం, ఇరిగేషన్లో 40,000 కోట్ల అప్పులున్నాం, వ్యవసాయ శాఖలో 4,000 కోట్ల అప్పులున్నాం. ఏ శాఖను చూసినా సరే అప్పులు. మనకు ఆదాయం ఏ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడంటే ఇప్పుడు వ్యయానికి ఆదాయానికి వ్యత్యాసం ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంతకంటే ఎక్కువ మనకు ఖర్చు అవుతుంది. ఇక మనం అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా అందించాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది, అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ రెండింటికి జోడించి మనకి సహకరించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి బాధలున్నాయని తప్పించుకోకుండా కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవాటు చేసుకుంటాం. సంపద సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాం. కేంద్రం నుంచి సహాయం తీసుకొని కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరి మన్ననలు పొందే విధంగా పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తాం. కొంత సమయం ఇవ్వండి,
కొంత ఓపిక పట్టండి అని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు ఏవైతే మూడు బ్రీచెస్ పడ్డాయి ఇమీడియట్గా బ్రీచెస్ క్లోజ్ చేయమని చెప్పాం. ఏవైతే ఇప్పుడు నువ్వు చెప్పావో బ్రిడ్జెస్, ఇవన్నీ ఎస్టిమేషన్స్ చేసి ప్రభుత్వానికి పంపించమని చెప్పాం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్లు కట్టాలంటే జరిగిన పని కాదు, దానికి ఒక సీజన్ ఉంటుంది. రేపు మళ్ళీ మనం జనవరి ఫిబ్రవరిలోనే కట్టాలి తప్ప ఇప్పుడు కట్టలేము. దానికి కూడా ఒక 10-15 కోట్లు అవసరం అవుతుంది. అది కూడా ఎస్టిమేషన్స్ వేయమని కలెక్టర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు చెప్పాం. ఆ ఎస్టిమేషన్ వేసి పంపిస్తే రేపు డిసెంబర్కి శాంక్షన్ చేసి రేపు జనవరిలో పనులు ప్రారంభించి వచ్చే సీజన్కి ఆ సమస్య లేకుండా పరిష్కారం చేస్తాం. మూడవది, శాశ్వత పరిష్కారం కింద మొత్తం ఎంటైర్ ఎర్ర కాలువ సిస్టాన్ని మోడర్నైజేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సహాయంతో శాశ్వత పరిష్కారానికి కూడా ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.